అందరికి నమస్కారం. ఈరోజు COVID-19 ర్యాపిడ్ టెస్టుల్లో జరిగే అవకతవకల గురించి సాక్ష్యాధారాలతో చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతానికి నేను పెందుర్తి నియోజకవర్గం అక్రడిపాలెం గ్రామంలో ఉన్నాను. నేను గత కొంతకాలం క్రితం, అంటే 10 రోజుల క్రితం నేను అమ్మవారింటికి వచ్చాను. ఇక్కడ కొంతకాలం నుంచి అమ్మకి నాన్నమ్మకి మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం జ్వరంగా దగ్గుగా ఉంటే అనుమానం వచ్చి టెస్ట్ చేపిద్దామని చెప్పని పెందుర్తి దగ్గర అన్నా క్యాంటీన్లో టెస్టులు చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాం. 5 సభ్యులు వెళ్ళామండి. 5 సభ్యుల్లో మా అమ్మగారు, నానమ్మ, మా హస్బెండ్, మా సిస్టరు, అలాగే మా ఆడబడుచు, వీళ్ళు 5 ఉన్నారు. అయితే మేము వెళ్ళేటప్పటికి అక్కడ 8 o'clock ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, కానీ అక్కడ 100 మంది సభ్యులు అప్పటికే అయిపోయారు అనేటప్పటికి రిక్వెస్ట్ చేయడం బట్టి, అంటే కొంచెం గట్టిగా మాట్లాడాము, రిక్వెస్ట్ చేసాం. దాని మీద ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ ముందుగా టెస్ట్ చేయమంటే రిక్వెస్ట్ చేస్తే చేశారు. వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చింది. మిగతా ముగ్గురికి కూడా ఎటువంటి శాంపిల్ తీసుకోలేదు, కేవలం ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మేము ఇంటికి రావడం జరిగింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి, ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మేము ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చి ఒకళ్ళని గీతంలోను ఒకళ్ళని విమ్స్లోను జాయిన్ చేయడం జరిగింది. నిన్న వచ్చి అందరూ బార్కెట్లు వేశారు. హెల్త్ ఆఫీసర్లు ఏంటి, విఆర్ఓలు ఏంటి, అందరూ వచ్చి బార్కెట్లు వేసి ఇక్కడంతా మీరు ఇంట్లోంచి బయటకు రావద్దు అని చెప్పని, హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. అలాగే వాలంటీర్ వచ్చి మేము మొత్తం 11 మంది ఉన్నాం ఇంట్లో. 11 మందిలో మిగతా 2 వెళ్ళిపోగా మిగతా 9 మంది పేర్లు ఆధార్ కార్డులతో సహా రాసుకున్నారు. రేపు మీకు టెస్ట్ చేస్తామండి, అప్పుడు దాకా ఈ మీరు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందని చెప్పన్నారు. సరే అని ఈరోజు పొద్దున్న ఆశా వర్కర్కి ఫోన్ చేసి మాకు టెస్ట్ చేపిస్తాన్నారు కదా, మరి ఎప్పుడు రమ్మంటారు అని అడిగితే లేదంటే ఈరోజు టెస్ట్ లేవు రేపు అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పంటే ఇందాక 11 ఇంటికి ఏదైతే శనివారం ఆధార్ కార్డులు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, మా హస్బెండ్ కానీ, మా అక్క కానీ, మా ఆడబడుచు కానీ, వీళ్ళ ముగ్గురికి కూడా మెసేజ్లు వచ్చినాయండి. ఏంటంటే నెగిటివ్ వచ్చింది మీకు అని చెప్పని వచ్చినాయి. అంటే అసలు టెస్ట్లే జరగకుండా నెగిటివ్ రిపోర్ట్లు పంపించారంటే ప్రభుత్వం ఏ తీరులో కోవిడ్ విషయంగా పనిచేస్తుంది అనేదే మేము ప్రశ్నిస్తున్నాము. అసలు టెస్ట్లో శాంపిల్ తీసుకోకుండా నెగిటివ్ ఇచ్చారంటే అనంతపురంలో జరిగిందంటే ఏదో అనుకున్నాం, కానీ ఈరోజు మా విషయంగా జరిగేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మీరే దగ్గరుండి అసలు టెస్టులు చేయని దానికి మీరు నెగిటివ్లు పాజిటివ్లు మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్లు ఇచ్చేస్తుంటే మీరే దగ్గరుండి ఈ వ్యాధిని వ్యాప్తి చెందిస్తున్నారా? ఏ మొన్న 4 రోజుల క్రితం దాకా ఎంత ఉంది, 14,000 ఉంటే ఈరోజు 140,000 పైనే, 150,000 పైనే ఉన్నాయి. అంటే దగ్గరుండి మీ అసమర్థత వల్ల, మీ యొక్క సిబ్బంది అసమర్థత వల్ల వ్యాధిని వ్యాప్తి చెందే రూపాన్ని వెళ్తుందే తప్పితే ఎక్కడా కూడా కట్టడం అనేది జరగట్లేదు. అంటే ఈ టెస్టులు ఇలా ఉంటున్నాయి కాబట్టే మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ హైదరాబాద్లో ఏమైనా చేయించుకుంటున్నారని మాకు ఈరోజు అనుమానం వస్తుంది. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసి మేం బాగుంటే చాలు, మా ఆరోగ్యాలు బాగుంటే చాలు అని చెప్పని మీరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అని చెప్పని ఈరోజు మాకు అనుమానం వస్తుంది. కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు ఈ టెస్టులు ఇలా ఇస్తే రేపటి రోజు మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఎంతమంది నెగిటివ్ వచ్చిన వాళ్ళు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ ఇస్తుంటే కనీసం దీని మీద మీరు అవగాహన చేసుకోకుండా దీని మీద ఒక మీరు ఒక ఖచ్చితంగా మీరు దీని మీద శ్రద్ధ పెట్టాలి. మీ శ్రద్ధ అంతా కూడా ఎంతసేపు అమరావతి మూడు రాజధానులుగా చేయాలి, రాజధాని 3 ముక్కలు చేసి జనాలను ఇబ్బంది పెట్టాలి, రైతులను బాధ పెట్టాలి, రైతులు రక్త కన్నీరు కార్చాలనే ఉద్దేశమే తప్పితే ఈ కోవిడ్ సమయంలో, కోవిడ్ విపరీతంగా విజృంభిస్తున్న సమయంలో మీరు దీని మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం రాజధాని విభజన మీద మీరు దృష్టి పెట్టారు అంటేనే మీరు అసలు ఏ రకమైన ముఖ్యమంత్రి అని చెప్పని మాకు అనుమానం వస్తుంది. కాబట్టి ఒకటే అడుగుతున్నాం, మీరు శ్రద్ధ దయచేసి దాని మీద పెట్టడం మానేసి రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగిస్తారా లేకపోతే 3 రాజధానులు చేస్తారనే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతానికి కోవిడ్తో జనాలు చాలా అత్రాకుతం అయిపోతున్నారు, పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క కాంటాక్ట్ పర్సన్స్ కానీ బయట వాళ్ళ చేత వాళ్ళకి అవగాహన లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, బయటకు రాలేక అలాగే ఇంట్లో ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, వ్యాధిని ఎలా నియంత్రించాలనేది దాని మీద దృష్టి పెట్టకుండా అమరావతి మీద దృష్టి పెడితే ఇలాంటి అవస్థలే పడాల్సి వస్తుంది. ఇంకా కేసులు పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ఒకసారి ఈ కోవిడ్ టెస్టుల మీద దృష్టి సారించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ టెస్టుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారించి దీని మీద మీరు మరొకసారి మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మేము ఒకటే అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని మీద రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఒక అవగాహన చేసుకొని కోవిడ్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి
మనసు పెట్టి పనిచేయాలని కోరుతున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.